హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు 24 తారీఖు, 9/2021, ఈరోజు అభిషేక్ అనే బాబు బర్త్డే చేసుకుంటున్నాడు. హ్యాపీ హ్యాపీ బర్త్డే అభిషేక్. సో రైట్, మనం ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే కస్టమ్స్ అధికారులు భారీగా తంబాకుని సీజ్ చేశారండి. 1000 కేజీలు తంబాకుని సీజ్ చేశారు. వేరే గల్ఫ్ దేశం నుండి కంటైనర్ ద్వారా కువైట్కి వస్తున్న ఈ కంటైనర్లో 1000 కేజీలు తంబాకు, చైనా వాళ్ళ తంబాకు అండి ఇది, చైనా మేడ్ ఇన్ చైనా అంటే డేంజర్ ఇది. సో మేడ్ ఇన్ చైనా తంబాకుని సీజ్ చేశారు అధికారులు. నెక్స్ట్, పర్వానియాలోని బదర్ అల్ సమా మెడికల్ సెంటర్ వారి యొక్క ప్రివిలేజ్ బ్రదర్ ఈ యొక్క హెల్త్ కార్డుని స్టార్ట్ చేశారండి. సో ఈ హెల్త్ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటంటే, డాక్టర్ కన్సల్టెన్సీ కానీ, ఎక్స్రే కానీ, మిగిలిన ఇతరత్ర మెడికల్ సేవలు ఉంటాయి, ఇందులో డిస్కౌంట్ పొందవచ్చు. సో గతంలో ఒకసారి నేను చెప్పాను, మేబీ 1 ఇయర్ ముందు ఒకసారి చెప్పే ఉంటాను, యూట్యూబ్లో చెప్పాను నేను, APNRDలో రిజిస్టర్ చేసుకోండి, APNRD పాలసీలు తీసుకోండి అని చెప్పాను. అప్పుడు నేను చెప్పినప్పుడు దగ్గరగా బహ్రెయిన్లో ఒక వైద్యం చేసి పెట్టాడండి అందరికీ. దగ్గరగా నేను చెప్పినప్పుడు 2500 మంది రిజిస్టర్ చేసుకున్నారు, అందరికీ అందరూ పాలసీలు కూడా తీసుకున్నారు. కోవిడ్లో కాదు, మొత్తం 6 దేశాల్లో, ఈ గల్ఫ్ 6 దేశాల్లో కూడా అందరూ అప్పుడు చేయించుకున్నారండి. అయితే ఈ APNRDలో రిజిస్టర్ అయిన ఒక వ్యక్తి, నాయుడు అనే వ్యక్తి, యాక్సిడెంట్ అయ్యి తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఇతనికి నష్టపరిహారంగా తన కుటుంబానికి 10 లక్షలు అందజేశారండి, 10 లక్షలు అందజేశారు APNRD వారు. సో ఏపీ గల్ఫ్కి వెళ్తున్నారా, గల్ఫ్లో ఉన్నారా, తప్పనిసరిగా మీరు APNRDలో రిజిస్ట్రేషన్ అవ్వండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్య నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో యాక్సిడెంట్ క్లెయిమ్ చేస్తున్నానండి. 2500 రూపాయలకి 25 లక్షలు, అక్షరాల 25 లక్షల రూపాయలు, 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 25 లక్షలు యాక్సిడెంట్ క్లెయిమ్ చేస్తున్నాను. 10 లక్షల రూపాయల యాక్సిడెంట్ క్లెయిమ్ కేవలం 1000 రూపాయలకి జరుగుతుంది. ఇది ప్రైవేట్ ఇన్సూరెన్స్ అనమాట. ఇది కూడా చేయించుకుంటే మీకు మంచి సేఫ్టీ, ఇది ఒక రకమైన సేఫ్టీ మీ కుటుంబానికి. చూడండి, నాయుడు అనే మిత్రుడు లేడు, కానీ అతని కుటుంబానికి 10 లక్షలు అందాయి. అతను లేని కొంత లోటు, ఆర్థికమైన లోటు, అతను లేని లోటు తీరకపోవచ్చు, కానీ కొంత ఆర్థిక లోటు తీరుతుంది కదా. సో ఇలాంటి ప్లాన్ చేసి పెట్టుకోవాలి సేఫ్టీగా. పెద్ద పెద్ద అమౌంట్లేం కదండి, 1000 రూపాయలు, 2500 పెద్ద అమౌంట్లు కాదు, కానీ కవరేజ్ వస్తే మాత్రం చాలా భారీగా ఉంటుంది. సో హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ మంచి సరసమైన ధరలో టికెట్లు కావాలి అన్నా, ఏర్ సుబుధా పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నా, PCR కోసం అపాయింట్మెంట్ బుక్ చేయాలన్నా, ఎటువంటి హెల్ప్ కావాలన్నా మీరు కెప్కోటర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. 42 కేసులు నమోదయ్యాయి, 65 మంది రికవర్ అయ్యారు, 1 మరణం సంభవించింది కోవిడ్లో. నెక్స్ట్ సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే, సౌదీలో నిన్న నేషనల్ డే సందర్భంగా ఫైర్ వర్క్స్ జరిగాయి. ఫైర్ వర్క్స్ మొత్తం ట్రాఫిక్ జామ్స్, మొత్తం ప్రజలందరూ అక్కడిక్కడ నిలబడిపోయి 1 గంట 2 గంటల సేపు అలా చూస్తూనే ఉన్నారండి ఫైర్ వర్క్స్ అనని. ఎంతో అద్భుతం, ఆకాశంలో అద్భుతంలా ఉంది మొత్తం. నిన్న సౌదీ అంతా అంగామంగా ఉంది. వీడియో నాకు ఎంతోమంది మిత్రులు వీడియోలు పెట్టారు, నా వీడియోలు తీసి కొన్ని మీకు డిస్ప్లే కూడా చేస్తున్నాను, చూసుకోవచ్చు, చాలా బాగా చేశారండి. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు తెలియజేశారు, సెకండ్ డోస్ వేసుకోవడం వల్ల 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, ఇమ్యూన్ ఉన్న కమ్యూనిటీలో మీరు ఉంటారు. నెక్స్ట్, గవర్నమెంట్ సంబంధించిన అన్ని వాటిలో మీకు యాక్సెస్ ఉంటుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మీకు యాక్సెస్ ఉంటుంది అని చెప్పి తెలియజేశారండి. సో మీకు సౌదీ గురించి తెలుసా? సౌదీ గురించి తెలుసుకోవాలంటే, సౌదీ 1930 సంవత్సరంలో కింగ్ అబ్దుల్ అజీజ్ గారి చేత సౌదీ స్థాపింపబడింది. అన్ని ప్రాంతాలు మరియు సాంప్రదాయాలను ఒకటిగా చేసి సౌదీ రాజ్యాన్ని నిర్మించారు. ఓకేనా? నెక్స్ట్, సౌదీలో 33 మిలియన్ జనాభా ఉన్నారు. ప్రపంచంలో 0.44 యువకులు సౌదీలోనే ఉన్నారు. నెక్స్ట్, ప్రపంచంలో 13వ అతిపెద్ద దేశం, 83,000 చదరపు మైళ్ళు కలిగిన దేశం సౌదీ. సో సౌదీలో ఇంత పెద్ద అక్రాస్ కింగ్డమ్, సౌదీలో ఒక్క జీవనది కూడా లేదు, ఒక్క నది కూడా లేదు సౌదీలో, అయినా అతిపెద్ద దేశం సౌదీ. నెక్స్ట్ లేబర్ మార్కెట్ని, కోవిడ్ వచ్చిన తర్వాత లేబర్ మార్కెట్ని 571,000 మంది లేబర్స్ లేబర్ మార్కెట్ని వదిలేసి వెళ్ళిపోయారు, సౌదీ నుండి బయటకు వెళ్ళిపోయారు, కేసులు మీకు డిస్ప్లే అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ యుఏ వెళ్దాం. యుఏ విషయానికి వెళ్తే, లింక్ ఎల్ఎల్సీ కంపెనీ దుబాయ్లో ఉందా, ఉంటే ఎలాంటిది కొంచెం తెలియజేయండి, మన మిత్రులు జాబ్స్ వచ్చాయంట. సో నెక్స్ట్, ఎక్స్పోర్ట్ 2020 యొక్క ఈ నెలవారీ పాస్, ఈ నెలవారీకి ఉంటుంది కానీ ఎంట్రీ పాస్ ధర 90 దిరమ్స్ కేటాయించారు. 90 దిరమ్స్ పెట్టి ఒక మీరు ఎక్స్పోర్ట్ 2020 పాస్ తీసుకుంటే నెల అంతా వెళ్ళొచ్చు, ఎక్స్పోర్ట్ 2020ని మీరు సందర్శించవచ్చు. 192 దేశాల పెవిలియన్స్ కింద ఉంటాయి. ప్రతిరోజు 60 లైవ్ ఈవెంట్స్ జరుగుతాయి. నెక్స్ట్, 200 పైగా ఫుడ్ అండ్ బెవరేజెస్ స్టాల్స్ ఉంటాయి అక్కడ. సో తర్వాత ఏఆర్ రెహమాన్, మన ఇండియన్ ఏఆర్ రెహమాన్ గారి ఆర్కెస్ట్రా కూడా ఎక్స్పో 2020లో ఉంటుంది. ఎక్స్పో 2020 అంటే ఒక అద్భుత ప్రపంచం అండి, నిజంగా
దుబాయ్లో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అన్నీ చూడగలరు. సో నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్కి 281 లైసెన్స్లు ఇచ్చారు యూఏలో. అంటే కన్స్ట్రక్షన్ కంపెనీ లైసెన్స్ ఇచ్చారంటే కొత్త కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతాయి, బోల్డ్ అన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సో తర్వాత బుర్జ్ ఖలీఫా పైన సౌదీ వారు ఫ్లాగ్ డిస్ప్లే చేశారు, నేషనల్ లైట్ మీకు తెలిసిన విషయమే కదా. నెక్స్ట్ ఈ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు వార్న్ చేస్తారండి, యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి, ట్రాఫిక్ యాక్సిడెంట్లు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పి పోలీసు అధికారులు వార్న్ చేస్తున్నారు. సో డ్రైవర్ మిత్రులందరూ జాగ్రత్త అని తెలియజేస్తున్నారు. సో నెక్స్ట్ ఏటీఎస్ కంపెనీ దుబాయ్లో ఉందా, ఉంటే అంటే కొంచెం తెలియజేయండి. ఒక మిత్రుడు జాబ్ వచ్చిందంట, 303 కేసులు నమోదయ్యాయి, 373 మంది రికవర్ అయ్యారు, 3 మరణాలు సంభవించాయి యూఏలో. ఇదన్నీ యూఏ సంగతి. సో ఫ్రెండ్స్ మీకు క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ కావాలా, మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్ తక్కువ హోల్సేల్ ధర రేట్లో కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, ఫోన్ ద్వారా ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తే పోస్ట్ ద్వారా మీకు వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఒమన్ వెళ్దాం. ఒమన్ విషయానికి వెళ్తే ఈరోజు అందరూ మసీద్కి వెళ్ళి ప్రార్థన చేశారండి. సో వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఎంతోమంది మిత్రులు మసీద్కి వెళ్ళి నమాజ్ చేశారు. చాలామంది మిత్రులు నాకు ఒమన్ నుంచి నాకు ఫొటోస్ పంపించారు, ఇదన్నా అని చెప్పి. సో కానీ మసీదుకి వెళ్ళే మిత్రులు మాస్క్ తప్పనిసరి ఉండాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అక్కడ ఫైన్లు కూడా వేస్తారు. ఇది ఒకటి ఉంది లింక్, ఓకేనా. నెక్స్ట్ వీసాలు ఎక్స్పైర్ అయిపోయిన వారు, ఒమన్ నుండి ఇండియా వచ్చి వీసాలు ఎక్స్పైర్ అయిపోయిన వారు, మీ కంపెనీ మీకు రెన్యువల్ చేయట్లేదు, చాలామంది కపిల్లు వాళ్ళ యొక్క వీసాలు రెన్యువల్ చేయట్లేదు, వర్కర్స్ మాకు అవసరం లేదని చెప్పి, కానీ ఇప్పుడు ఎటువంటి ఫైన్ లేకుండా కూడా మీ వీసాలు రెన్యువల్ చేసుకోవచ్చండి. సో మీ యొక్క కంపెనీస్ కాంటాక్ట్ అవ్వండి, మీ యొక్క కపిల్స్ కాంటాక్ట్ అవ్వండి, ఇది అఫీషియల్ న్యూస్. నెక్స్ట్ గత 24 గంటల్లో 7 మాత్రమే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, మొత్తం ఓమన్లో 50 మంది మాత్రమే హాస్పిటల్లో ఉన్నారు. నెక్స్ట్ ఐసీయూలో 23 మంది ఉన్నారు. సో త్వరగా రికవర్ అయిపోతున్నారు ఇప్పుడు ఓమన్లో. రాయల్ హాస్పిటల్లో ఒక్క పేషెంట్ కూడా లేడు, రాయల్ హాస్పిటల్లో ఒక్క పేషెంట్ కూడా కోవిడ్ పేషెంట్ లేడండి. సో నెక్స్ట్ డ్రైవర్స్కి ఆర్ఓపీ అధికారులు వార్నింగ్ ఇచ్చారనుకోండి, హెచ్చరించారనుకోండి, ఏదని అనుకోండి, స్కూల్స్ దగ్గరలో మీరు డ్రైవ్ చేస్తే స్లోగా డ్రైవ్ చేయాలి, స్పీడ్గా డ్రైవ్ చేసి ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలిగించకూడదని చెప్పి వార్నింగ్ ఇచ్చారు ఆర్ఓపీ అధికారులు డ్రైవర్స్కి. నెక్స్ట్ సలాం ఎయిర్ వారు క్యాబిన్ క్రూ ఒక రిక్రూట్మెంట్ అనౌన్స్ చేశారండి. సో జర్మన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ఇక దీని ఇంటర్వ్యూ జరుగుతాయి, కేసులు ఈరోజు రావు మీకు తెలిసిన విషయమే. నెక్స్ట్ బెహ్రెయిన్ వెళ్దాం. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే 18 ఏళ్ళు పైబడిన వారికి కోవిడ్ బూస్టర్ డోసు ఇవ్వాలని చెప్పి ఆమోదించింది గవర్నమెంట్. అయితే ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు, ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు, స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు 6 నెలల తర్వాత బూస్టర్ థర్డ్ డోసు వేయించుకోవాలి, ఓకే, 18 ఏళ్ళు దాటిన వారికి. అయితే నెక్స్ట్ 18 నుండి 39 ఏళ్ళు దాటిన వారు సినోఫార్మా వ్యాక్సిన్ ఎవరైతే వేయించుకున్నారో వీళ్ళకి మాత్రం 3 నెలల తర్వాతే బూస్టర్ డోసు వేస్తారంట. సో నెక్స్ట్ మొహరాక్లో సీప్ మాల్లో ఐడి కార్డ్ సర్వీసు ఒక సెంటర్ని ప్రారంభించారండి, ఆదివారం నుంచి ప్రారంభిస్తున్నారు ఇది మనకి. అయితే ఈ ఐడి కార్డు మీరు రెన్యువల్ చేసుకోవచ్చు, ఒకవేళ ఐడి కార్డు మిస్ అయిపోయినా కూడా అక్కడికి వెళ్ళి మీరు కొత్తది అప్లై చేసుకోవచ్చు, దానికి సంబంధించిన ఫీజు పే చేసి. ఎటువంటి ఐడి కార్డు సంబంధించిన సేవలు కావాలంటే మీరు ఈ సీప్ మాల్ విల్మరాక్లో ఉన్న సీప్ మాల్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క ఆదివారం తర్వాత స్టార్ట్ అవుతుందంట మీరు మీ యొక్క ఐడి కార్డు యొక్క సేవలను పొందవచ్చు. హెచ్ఆర్ క్రౌన్ ప్రిన్స్ గారికి C3 లీడర్షిప్ అవార్డు దక్కిందండి. సో బెహ్రెయిన్ అన్ని విధాలుగా ఆయన హెల్ప్ చేస్తున్నందుకు. నెక్స్ట్ బెహ్రెయిన్లో సహజంగా దొరికే ముత్యాలు సాంస్కృతిక వారసత్వం వచ్చే ఇటువంటి విషయాలు వచ్చే వారం ప్రారంభించబోయే ప్రదర్శనలో హైలైట్గా నిలుస్తున్నాయి ముత్యాలు. ఈ యొక్క ప్రదర్శన జరగబోతుంది వచ్చే వారం అనమాట, కేసులు మీకు నేను డిస్ప్లే చేస్తాను. నెక్స్ట్ ఖతార్ వెళ్దాం. ఖతార్ విషయానికి వెళ్తే ఈ వీక్లో టెంపరేచర్ పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. అజ్గర్ల్యాండ్ ఎంఓఏ వారు ఒక ఆన్లైన్ ఈ లింక్ లాంచ్ చేస్తున్నారండి. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ ఇవ్వాలి, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అజ్గర్ వారు వీళ్ళు కలిసి ఎవరు తప్పు ఎవరికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ డిసైడ్ చేస్తారు. అటు నుంచి ఇటు నుంచి అటు పేపర్లు ఇది అవుతుండేవి, ట్రాన్స్పోర్ట్ అవుతుండేవి. ఇంతకు ఇప్పుడు అటువంటి అవసరం లేకుండా యాక్సిడెంట్ అయిన డైరెక్ట్ ఈ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఒకేసారి అస్గల్ వారికి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. ఇది ఒక కొత్త పద్ధతిని స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఖతర్లో. సో ఇప్పుడు ఫైజర్ బయోటెక్ ఈ బిలో
బిలో 12 ఇయర్స్ పిల్లలు కూడా వేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని త్వరలో ఆమోదం కూడా రావచ్చే అవకాశం ఉందంటున్నారు ఖతర్లో. సో రాబోయే రోజుల్లో వరల్డ్ కప్ జరిగే సమయంలో మ్యాక్సిమం 25% అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ తిరుగుతాయంటండి. సో ఈ పికప్ డ్రాపింగ్ మొత్తం అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ తిరుగుతాయంట. దగ్గర దగ్గర 600 ఎలక్ట్రికల్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసేసారు ఖతర్లో. నెక్స్ట్ ఒక ఏషియన్ వ్యక్తిని అరెస్ట్ చేశారని అయ్యి బాబోయ్, ఒక ఏషియన్ వ్యక్తి దగ్గర అతను మనీ లాండరింగ్ చేస్తారంటండి. ఎంత డబ్బు, లగ్జరీ కార్లు, లగ్జరీ బైకులు, లగ్జరీ హౌసులు, మరి అంత ఎంత కాదండి, మరి ఎంత సంపాదించాడో, మరి మనీ లాండరింగ్ చేస్తాడంటే అతను. సో జనరల్ విషయాలకి వెళ్తే మోడీ గారు, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కమలా హారిస్ గారిని ఇండియాకి రమ్మని ఆహ్వానించారంటండి. నెక్స్ట్ మనం రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో పాయింట్ చదువుదామండి. అదేంటంటే డబ్బు చాలదేమోనో భయం కలిగింది అనుకో, మీకు డబ్బు చాలదేదో చాలదు, స్నేహితుడు డబ్బు సరిపోదు అనే భయం కలిగింది అనుకోండి, అప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి అడావుడిగా పరిగెత్తుకెళ్ళి ఏదో ఉద్యోగాన్ని సంపాదించుకుని 4 రాళ్ళు తెచ్చుకునే బదులు తమాన్ని తాము ఈ విధంగా ప్రశ్నించుకోవచ్చు. సో ఈ భయాన్ని, డబ్బు చాలదు అనే భయాన్ని పోగొట్టుకోవడానికి ఉద్యోగం సంపాదించుకోవడం అనే శాశ్వతమైన పరిష్కారమా? డబ్బు చాలదు అనే భయాన్ని పోగొట్టుకోవడానికి ఉద్యోగం సంపాదించుకోవడం అనేది శాశ్వత పరిష్కారమా? నా ఉద్దేశంలో ఈ ప్రశ్నకి జవాబు కాదు. అంటే ముఖ్యంగా మీరు మీ జీవితకాలాన్ని పరిశీలిస్తే ఉద్యోగం అనేది దీర్ఘకాలిక సమస్యకు తాత్కాలిక పరిష్కారం అని తెలుసుకుంటారు. సో ఉద్యోగం, మనీ, వెల్త్ క్రియేషన్లో మీ యొక్క ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకునే ప్రయత్నంలో ఉద్యోగం చేయడం మాత్రం తాత్కాలిక పరిష్కారమే కానీ శాశ్వత పరిష్కారం కాదు. ఉద్యోగం చేయడం శాశ్వత పరిష్కారం కాదని చెప్పి ఈ పాయింట్లో అర్థం అండి. సో ఉద్యోగం చేసేవాళ్ళు జీవితాంతం జాబ్ని అంటిపెట్టుకుని ఉంటారు. సో కొత్తగా థింక్ చేయండి. చూడండి, ఆన్లైన్లో ఆదాయ మార్గాలు ఎన్నో మార్గాలు ఉన్నాయి. త్వరలో నేను ఒక మార్గం చెప్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఈ కొత్త చిన్న తక్కువ పెట్టుబడితో మీరు వ్యాపారం చేసుకోవచ్చండి. ఎంత లాభం అంటే మీరు గల్ఫ్లో ఉండి ఉద్యోగం చేసిన సమయంలో సంపాదించలేని డబ్బు కూడా సంపాదించవచ్చు. మీలో టాలెంట్ ఉంటే, మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు, కేవలం టాలెంట్ ఉంటే చాలు, మాట్లాడగలిగే టాలెంట్ ఉంటే చాలు. ఓకే, మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.